స్టేట్ పాలిటిక్స్ మీ అందరికి తెలిసిందే. ప్రజలు ఒక మెసేజ్ ఇచ్చారు, 3 సంవత్సరాలు పరిపాలన అందరూ ముఖ్యమంత్రి గారు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ ఒక డిసిప్లైన్డ్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చారు, ఒక సుపరిపాలన ఇచ్చారు, ఒక ట్రాన్స్పరెన్సీ పారదర్శక పరిపాలన ఇచ్చాం. నంద్యాల ప్రజలు తీర్పు ఇచ్చారు, అది మేము చెప్పింది కాదు. నంద్యాల ప్రజల తీర్పు రెఫరెండం అని చెప్పి మేము చెప్పలా. ప్రతిపక్ష నాయకుడు ఒక మాట చెప్పాడు నంద్యాలలో, ఈ ఎన్నికల్లో ఫలితాలు 3 సంవత్సరాల పరిపాలనకి రెఫరెండం అన్నాడు. నేను అక్కడే ఉన్నాను, ఓకే ఛాలెంజ్ అని చెప్పాను. ప్రతిపక్ష నాయకుడు వెనక్కి పోవద్దు, మీరేం చెప్పారు నంద్యాల ప్రజల తీర్పుని రెఫరెండంగా తీసుకుంటాము, మాకేమి వెనక్కి పోవాల్సిన అవసరం లేదని చెప్పాము. పక్క రోజు ఆయన 2019కి ఇది సూచిక అన్నాడు, ఓకే ఛాలెంజ్ సూచిక అని చెప్పాం. అందుకని 28వ తేదీ ప్రజల తీర్పు బయట వచ్చింది, 1 3 ఏళ్ల పరిపాలనకి, 2 19 ఎన్నికలకి. అందుకని ఆయన పక్కన ఉండేవాళ్ళు మాట మీద నిలబడమానండి అని చెప్పి చెప్పాం, మళ్ళీ వెనక్కి ఏడిపినారు. సో ఏదేమైనా 3 సంవత్సరాలు 16,000 కోట్ల లోటు ఉండే ఆఫ్టర్ బైఫర్కేషన్ కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కిచ్చే సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పి ప్రజలు ఆ రోజు గెలిపించారు, ఈరోజు మద్దతు ఇచ్చారు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో పట్టిసీమ తెచ్చి 100 TMC కృష్ణా డెల్టాకి నీళ్లు, ప్రకాశం బ్యారేజ్ కింద కృష్ణా డెల్టాకి నీళ్లు ఇవ్వకుంటే అసలు HNSS అయినా GNSS అయినా తెలుగుగంగ అయినా సోమశిలకు అయినా ఆ శ్రీశైలం నుంచి లాస్ట్ ఇయర్ వాడుకునే పరిస్థితి లేదు కదా 100 TMC రాకపోతే. కానీ ఒక ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి ప్రజలకు అవసరమైనది చేస్తున్నాడు, కొడుకులకో కూతుర్లకో అవసరమైన పరిపాలన ఈ 3 ఏళ్లలో జరగలే, గతంలో జరగలే. ఓకే.